నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. భుజం నొప్పి అని వస్తే ప్రాణం తీశారని బంధువులు ఆరోపించారు. బౌరంపేటకు చెందిన నజీర్ అనే వ్యక్తి సోమవారం సూరారంలోని నారాయణ హృదయాలయంకు భుజం నొప్పితో నడుచుకుంటూ వచ్చి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు శస్త్రచికిత్స చేయాలని అదే క్రమంలో చికిత్స చేసిన వైద్యులు మృతి చెందారని చెప్పడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు అంటే ఇంకేం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 9 గంటలకి మాకు మామిడి 3 గంటలకు దూరం నుంచే చూపించారు. లోపలికి రానియలే మాకు. ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పుడు 8:30 లోపలికి అప్పుడు ఈయన లేడు అని చెప్పి ఆయన ఎప్పుడు మేము 12 గంటలకు వెళ్ళినప్పుడు చూస్తేనే చల్లగా ఆడలేదు. అప్పుడు ఆయన మళ్ళీ ఆడలేదు. సార్ వెళ్తామంటే సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళలేరు. లోపలికి మేడం రానియలే డాక్టర్ మాట్లాడారు. చెప్పాలి కదా చెప్పాలి. నైట్ 3 గంటలకు అయిపోయినాక మాకు లేదు అని చెప్తే మేము ఏం చేయాలి చెప్తే ఏం లేదు. 24 అవర్స్ తర్వాత చెప్తాం చెప్తాను. అదే మాట చెప్తారు. ఏం చెప్తారు దాని తర్వాత ఏదో ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తాను. లేదు కట్టద్దు అని అంటే కాదు మీరు కట్టాలి కట్టాలని మొత్తం బిల్లులు అన్ని కట్టించారు. కట్టాలి మీరు కంపల్సరీ కట్టినాకనే మీరు ట్రీట్మెంట్ చేస్తాం అని చెప్పి మధ్యాహ్నం కింద ఆ మందులు అక్కడే ఉన్నాయి కదా మీరు వాడలేరని నేను చెప్పిన. అయినా కానీ అదేమంటారు సార్ మేము మాకు తెలుసు.